వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్ఫర్మ్ అయింది. ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే సిబిఐ అధికారులు అరెస్ట్ చేసినట్టుగా ధృవీకరించారు. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడే దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మతో పాటు ఆయన భార్య భారతి, చెల్లె సోదరి షర్మిల, వైవి సుబ్బారెడ్డి, ఆయన సమీప బంధు వైవి సుబ్బారెడ్డి కూడా ఇప్పుడే దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ టెన్షన్ కొనసాగింది. సాయంత్రం 4 గంటల ప్రాంతం నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అనేటువంటి ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపించాయి. అది కానీ ఆయన అరెస్టు ఖరారు అయినప్పటికీ కూడా అధికారికంగా సిబిఐ నుంచి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. సాయంత్రం 6.5 గంటల ప్రాంతంలో సిబిఐ లక్ష్మీనారాయణ, జేడి లక్ష్మీనారాయణ బయటికి వెళ్ళిపోవడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటికి రాకపోవడం, సిబిఐ జేడి లక్ష్మీనారాయణ దిల్కుషా గెస్ట్ హౌస్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడంతో తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఆయన పార్టీకి సంబంధించిన సబ్బం హరి అలాగే జూపూడి నాయకులు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా ధృవీకరించారు, తమకు సమాచారం ఇచ్చారు. ఆయన తరపు లాయర్ అశోక్ రెడ్డి కూడా సిబిఐ అధికారులు సమాచారం ఇచ్చారనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాత్రికి న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారా లేక రేపు ఉదయం సిబిఐ కోర్టులో హాజరుపరుస్తారా అనేటువంటిది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఇవాళ సండే కావడంతో కోర్టు కూడా ఇవాళ బంద్ ఉంది కాబట్టి న్యాయమూర్తి రాత్రికి ఒకవేళ లేట్ అవర్స్ లో న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇవాళ హాజరు పరచకపోతే రేపు సిబిఐ కోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే జరిగేటువంటి పరిణామాలను ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలు జరగకుండా తగినటువంటి చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా తమకు ఉన్నటువంటి వ్యక్తిగత పనులన్నీ కూడా వదిలేసి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉండి అనేక ప్రాంతాలకు సంబంధించి కాన్ఫరెన్సుల ద్వారా, టెలిఫోన్ కాన్ఫరెన్సుల ద్వారా కూడా ఎక్కడికక్కడ గొడవలు అల్లర్లు జరగకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో కూడా ఇప్పటికే అలర్ట్ను ప్రకటించారు. 144 సెక్షన్ కూడా కొనసాగుతోంది కాబట్టి పెద్ద ఎత్తున రాజ్భవన్ రోడ్లో పెద్ద ఎత్తున బందోబస్తును కూడా నిర్వహించారు. అయితే ఈ రాత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారా లేదా అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు. సిబిఐ అధికారులు కూడా మీడియా ముందుకు వచ్చి జగన్ను అరెస్టు చేశామనేటువంటి విషయాన్ని కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇంకా ఇతని పైన 120B 409 477A సెక్షన్ల కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభియోగాలు మోపినట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిబిఐ అధికారులు విచారణ జరిపారు. జగన్ ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విచారించారు. ఆ తర్వాత ఆయన ఈ కేసులో రెండవ నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డితో కలిపి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విచారించారు. ప్రధానంగా 2004-2009 ఈ 5 సంవత్సరాల మధ్య కాలంలో జగన్ కంపెనీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు కేవలం నామమాత్రంగా ఉన్నటువంటి ఈ దానికి సంబంధించిన టర్నోవర్లు ఒక్కసారిగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. దానికి అప్పటి ప్రభుత్వం మేళ్లు చేసింది. ఆ మేళ్లకు ప్రతిఫలంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. గత సంవత్సరం ఆగస్టు నెలలో హైకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టులో శంకర్రావుతో పాటు, కాంగ్రెస్ నాయకుడైన శంకర్రావుతో పాటు తెలుగుదేశానికి చెందిన ఎర్రనాయుళ్లు వైఎస్ ఆస్తులు అక్రమంగా కూడబెట్టాడు అంటూ ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి హైకోర్టు విచారణ జరిపింది. విచారించి దీనికి సంబంధించి సిబిఐని విచారణ జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే గత 9 నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాప్తు జరిగింది. ఇందులో మొదటగా విజయసాయిరెడ్డిని మాత్రమే ఈ కేసులో అరెస్టు చేశారు. గత జనవరి 2వ తేదీన విజయసాయిరెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసు
పరిస్థితిలో ఒక్క విజయసాయిరెడ్డిని మాత్రమే అరెస్ట్ చేసి మిగతా వారిని అందరినీ వదిలివేశారు అనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగం వచ్చింది. ఈ సంవత్సరం మార్చి 31న జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి చార్జ్షీట్ను కూడా మొదటి చార్జ్షీట్ను కూడా దాఖలు చేసింది. దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని అందులో ఉన్న 13 నిందితులకు సమన్లు కూడా జారీ చేసింది. రేపు సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి చార్జ్షీట్ కు సంబంధించి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అతడు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ ను అలాగే బ్రహ్మానందరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి వారిని 10 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారణ జరుపుతోంది. సిబిఐ అధికారులు విచారిస్తున్నారు కాబట్టి వాళ్ల నుంచి కొంత సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఆధారంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాము విచారించాలి అనేటువంటిది సిబిఐ సిఆర్పిసి 41A క్లాజ్ 1 కింద అతన్ని విచారించాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అతడు హైకోర్టుకు వెళ్లడం, సిబిఐ కోర్టుకు వెళ్లడం, అక్కడ జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురు కావటం, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ ముందుకు విచారణకు హాజరు కావాల్సింది అనేటువంటి సంకేతాలు కోర్టుల నుంచి వచ్చిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న ఉదయం 10:30 గంటలకు హాజరయ్యారు. మొన్న నిన్న ఇవాళ 3 రోజుల పాటు విచారణ జరిగింది. నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిల కస్టడీ కూడా ఇవాళతో పూర్తయింది కాబట్టి ఈ 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డితో కలిపి విచారించారు. ఈ జగన్ కంపెనీల్లో 850 కోట్లకు పైగా నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టాడు. సింహ భాగం, ఎక్కువ భాగం పెట్టుబడులు పెట్టిన వ్యక్తి నిమ్మగడ్డ ప్రసాదే కాబట్టి అతను ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా జగన్తో కలిపి వాళ్లతో కలిపి కన్ఫ్రంట్ చేసుకోవాల్సినటువంటి